हेलो, वेलकम बैक टू मै चैनल। एला उन्नारु मीरंदरू? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु नातो किंद कमेंट सेक्शन लो शेर चेसुकोंडि। ई रोजु मन वीडियो एंटी अंटे इंटर्मीडियंट फास्टिंग लो अर्ली मॉर्निंग अंटे अर्ली मॉर्निंग कानी एप्पुडैना कानी मीरु फास्ट ब्रेक चेसे तर्वात लांग टाइम ऑफ फास्टिंग अवर्स तर्वात फास्ट ब्रेक चेयडानिकि एलांटि फुड्स मीरु तीसुकोवाली अनेवि कोन्नि ई रोजु वीडियोलो नेनु मीकु चेप्पबोतुन्नानु। इंट्रेस्ट उन्न वाळ्ळु वीडियो एंड वरकु चूसेसेयंडि। अंड वीडियो लाने मुझे एवरना फस्ट टाइम ना चाने चूसा चाने की सब्सक्राइब ना वीडियो नचते लाइक इच्छे मैं इपड़े लेकु वीडियो के लिए चलो। सो फस्ट थिंग मनम तेलुसुकोवाल्सिंदि मनम फास्टिंग असल फास्टिंग ब्रेक चेयडानिकि पर्टिक्युलर फुड्स एंदुकु चूस चेसुकोवाली एदैना तिनेसेयोच्चु कदा अनि चाला मंदिकि डौट रावच्चु। बट फास्ट ब्रेक चेसेटप्पुडु मनकि एंटंटे मन बाडी लो इन्सुलिन अनेदि प्रोड्यूस अवकुंडा उंटदि काबट्टि मन बाडी वेट चेस्तू उंटदि एप्पुडु फुड् वस्तदि नाकु एप्पुडु फुड् वस्तदि नाकु अनेदि वेट चेस्तू उंटुंदि। सो मनम అలాంటి టైంలో ఒక స్వీట్ కానీ మనం బై మిస్టేక్ తినేసాం లేదా స్వీట్ గా ఉండే ఏదైనా ప్రొడక్ట్ మనం తినేసామంటే కనుక వెంటనే ఇన్సులిన్ స్పైక్ అయ్యి అలా స్ట్రక్ అయిపోయి మన వెయిట్ లాస్ అవ్వకుండా చేస్తది। అంటే ఇన్ని గంటలు మనం చేసిన ఫాస్ట్ వేస్ట్ అయిపోతుంది అన్నమాట। సో అలా వేస్ట్ అవకుండా మన ఫాస్టింగ్ బెనిఫిట్స్ మనకు వస్తూ అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది చాలా మందికి। డైరెక్ట్ గా మనం ఒక ప్రోటీన్ హై ప్రోటీన్ ఫుడ్ గానీ మనం తీసుకున్నట్లయితే అలాంటి వాటి వల్ల ఆ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ లాగా బ్రేక్ డౌన్ అవ్వాలి ఇట్లాంటి ప్రాసెస్ లన్నీ జరగాలి కాబట్టి ప్రోటీన్స్ లాంటి ఫుడ్స్ హై ప్రోటీన్ ఫుడ్స్ మనం తీసుకున్నట్లయితే లైక్ ఫ్యాట్స్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటి ఫుడ్స్ కూడా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం। ఇంత కష్టపడినా వెయిట్ లాస్ లేదు అని చెప్పేసి సో ఇట్లాంటివన్నీ అవుతాయి కాబట్టి కంపల్సరీగా మనం చోస్డ్ ఫుడ్స్ మాత్రమే ఫాస్ట్ బ్రేక్ చేయడానికి యూస్ చేసుకోవాలి। సో అలాంటి వాటిలో ఫస్ట్ ఫుడ్ ఏంటి అంటే సోక్డ్ ఆల్మండ్స్। చాలా మందికి తెలుసు బాదం పప్పులు, నానబెట్టిన బాదం పప్పులు ఈ రోజు చాలా మంది తింటూనే ఉన్నారు। నేను ఎక్కడ చూసినా గానీ ఓకే ఈ రోజు మేము నానబెట్టిన బాదం పప్పులు తింటాము హెల్త్ కోసం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా। ఒక 4 to 5 సోక్డ్ ఆల్మండ్స్ మీరు తీసుకోవచ్చు అర్లీ మార్నింగ్, మీరు అర్లీ మార్నింగ్ కాదు అంటే నార్మల్ గా అర్లీ మార్నింగ్ ఎలా డైట్ చేయని వాళ్ళు తింటారు కాబట్టి అట్లా చెప్తున్నాను అన్నమాట। ఫాస్ట్ బ్రేక్ చేసే టైంలో మీరు ఏ టైంలో ఫాస్ట్ బ్రేక్ చేస్తే ఆ టైంలో ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ మీరు ఇది తీసుకోవచ్చు ఆల్మండ్స్ అంటే నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవచ్చు। అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే నానబెట్టిన కిస్మిస్ అండి। నానబెట్టిన కిస్మిస్ లో కూడా మనకి ఎక్కువ కార్బ్స్ అండ్ ఇవి ఎక్కువ ఉండవు కాబట్టి మనం అది తీసుకోవచ్చు। అంటే లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు అన్నమాట। సో కాబట్టి నానబెట్టిన కిస్మిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నమాట। సో ఫ్రూట్స్ లో కూడా ఏంటి అంటే మనం డైరెక్ట్ గా సపోటా గానీ పనసపండు గానీ ఇట్లాంటివి తీసుకోవద్దు। ఒక బనానా కానీ ఒక యాపిల్ కానీ తీసుకోవడానికి లేదా ఒక వాటర్ మిల్లన్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి। మళ్ళీ మ్యాంగో ఇవి కూడా మనకి హై ఇన్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ హై ఇన్ కార్బ్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫుడ్స్ కూడా ఫాస్ట్ బ్రేక్ చేయడానికి అయితే అవాయిడ్ చేసేయండి। మీరు బనానా ఆర్ యాపిల్ అయితే ఇంకా బెస్ట్ అనమాట। సో మాకు బనానా అండ్ యాపిల్ ఇట్లాంటివి ఏమీ దొరకవు, ఫ్రూట్స్ ఏమీ దొరకవు, పల్లెటూళ్ళలో ఉంటాం మేము అని అంటే కనుక అలాంటి వాళ్ళు ఒక క్యారెట్తో కానీ లేదా ఒక కీరదోసకాయతో కానీ మీరు ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు। ఇవి కూడా లేదంటే ఒక టొమాటోతో మీరు ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు। టొమాటో అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, లైక్ కూరలు వండుకోవడానికి కంపల్సరీ కూరలో టమాటా వాడుతూ ఉంటాం కాబట్టి టమాటాలు పల్లెటూళ్ళలో కూడా ఎక్కడైనా దొరుకుతాయి మనకి। సో ఒక టమాటోతో కూడా మీరు ఫాస్ట్ బ్రేక్ అనేది చేసుకోవచ్చు। ఇది థర్డ్ థింగ్, ఫ్రూట్స్ అండ్ వెజెస్. అండ్ మనకి ఫోర్త్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ। మనం బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఫాస్ట్ బ్రేకింగ్ డ్రింక్గా యూజ్ చేయొచ్చండి। దానిలో వచ్చేసి మనకి ఫ్యాట్ మాత్రమే ఉంటుంది, ప్రోటీన్ అండ్ కార్బ్స్ కూడా చాలా తక్కువ అమౌంట్స్లో ఉంటాయి బట్ ఫ్యాట్స్ కూడా ఫాస్ట్ బ్రేక్ చేస్తాయి కాబట్టి ఇవి ఫాస్టింగ్ డ్రింక్ కింద రాదు। సో ఒక స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మీరు యూజ్ చేయొచ్చు లేదంటే ఒక స్పూన్ ఆఫ్ వన్ కప్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయినా తాగొచ్చు, వీటితో కూడా మీరు ఫాస్ట్ అయితే హ్యాపీగా బ్రేక్ చేసుకోవచ్చు। సో తెలుసుకున్నారు కదా ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి। ఇవి అయితే నాకు తెలిసిన మెయిన్ ఫుడ్స్ అండి ఫాస్ట్ బ్రేక్ చేయడానికి అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం నేనైతే పర్టికులర్లీ బనానా ఆర్ యాపిల్ తింటూ ఉంటాను ఫాస్ట్ బ్రేక్ చేయడానికి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా వీడియోస్లో। యా నేనైతే ఫాస్ట్ బ్రేక్ చేయడానికి బనానా కానీ యాపిల్ కానీ యూజ్ చేస్తాను, మంచి ఆకలి మీద ఉంటాం కాబట్టి నాకు ఆల్మండ్స్ సరిపడవు అనిపిస్తుంది అందుకనే నేను బనానా యూజ్ చేస్తాను అన్నమాట ఫాస్ట్ బ్రేక్ చేయడానికి। సో ఫాస్ట్ బ్రేక్ చేసే ఫుడ్స్ అయితే నేను ఇక్కడ చెప్పేశాను నాకు తెలిసినవి, ఎస్పెషల్లీ ఇంకా ఉండే ఉంటాయి నాకు తెలిసినవి అయితే ఇవి అండ్
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.